WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా రెజ్లర్ల ఆందోళన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మహిళా అథ్లెట్లకు దిగ్గజ క్రికెటర్లు మద్దతు కలిగించారు, ఛాంపియన్ల కోసం గళమెత్తారు. అయితే న్యాయ ప్రక్రియలోనే బ్రిజ్ భూషణ్ పై చర్యలుంటాయని మరోసారి స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. లైంగిక వేధింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్రిజ్ తమతో అత్యంత అనుచితమైన దారుణమైన రీతిలో బెదిరింపులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రెజులర్లు ఆరోపించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు ఢిల్లీ పోలీసులు. ఆయనకు భయపడి మహిళా అథ్లెట్లు ఎప్పుడూ తమ గదుల్లో నుంచి బయటకు వచ్చినా బృందాలుగానే ఉండేవారట. శ్వాస చెక్ చేసే నెపంతో ఛాతీని తడిమినట్లు ఆరోపణలు ఉన్నాయి. గాయపడిన అథ్లెట్ల చికిత్స ఖర్చు భరించేందుకు లైంగిక వాంఛలు తీర్చాలని బ్రిజ్ కోరినట్టు ఆరోపించారు కొందరు మహిళా రెజులర్లు. ఫోటో తీసుకుందామంటూ తనను బలవంతంగా గట్టిగా హక్ చేసుకున్నారని మరో రెజులర్ ఆరోపించింది. అగ్రశ్రేణి రెజులర్లు సాక్షి మాలిక్, వినేష్ పోగట్తో పాటు ఏడుగురు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. అయితే తనపై వచ్చిన అన్ని ఆరోపణలను ఖండిస్తూనే ఉన్నారు బ్రిజ్ భూషణ్. ఏ ఒక్కటి నిజమని తేలినా ఉరివేసుకుంటానని సవాల్ చేశారు. అయితే ఈ నెల 5న అయోధ్యలో భారీ ర్యాలీ నిర్వహించి బల ప్రదర్శన చేయాలనుకున్న బ్రిజ్ భూషణ్ కు షాక్ ఇచ్చింది యూపీ సర్కార్. ర్యాలీకి అనుమతి నిరాకరించారు అధికారులు. మరోవైపు ఆందోళన చేస్తున్న రెజులర్లకు మద్దతుగా నిలిచారు 1983 క్రికెట్ వరల్డ్ కప్ విన్నింగ్ టీం సభ్యులు. మహిళా అథ్లెట్లను మ్యాన్ హ్యాండిల్ చేసిన విధానం తీవ్ర వేదనకు గురి చేసిందని, పతకాలు గంగలో పడేయాలనే ఆలోచన బాధ కలిగించిందన్నారు. ఈ మెడల్స్ వెనుక ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ, సంకల్పం ఉన్నాయని గుర్తు చేశారు. పతకాలు రెజులర్లకే కాదు దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. తొందరపడి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దంటూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు 1983 వరల్డ్ కప్ టీం కెప్టెన్ కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, రోజర్ బిన్నీ. వారి సమస్యకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెజులర్ల ఆందోళన విషయంలో కేంద్రం మాత్రం ఒకే మాట చెబుతోంది, న్యాయ ప్రక్రియను అనుసరించి మాత్రమే బ్రిజ్ భూషణ్ పై చర్యలు చేపట్టగలమని పునరుద్ఘాటించారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నామన్నారు. బ్రిజ్ భూషణ్ కేసులో త్వరలో కోర్టుకు తుది నివేదిక సమర్పించనున్నారు ఢిల్లీ పోలీసులు.